విద్యార్థులకు కంప్యూటర్ కోడింగ్ పై శిక్షణ 8వ తరగతి నుంచే ప్రారంభిస్తామన్న మంత్రి ఆదిమూలపు సురేష్. వైసీపీ నవరత్నాలను కాపీ కొట్టారు, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై విజయసాయిరెడ్డి విమర్శలు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయం, మార్పుకు ఇదే సంకేతమన్న పవన్ కళ్యాణ్. డబుల్ గేమ్ ఆడే సిద్ధాంతం బీజేపీకి లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశామన్న కన్నా. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకువచ్చేలా అధికారుల ప్రవర్తన, విశాఖ జేసీసీఎం ఆదేశాలు కూడా లెక్క చేయలేదన్న దాడి వీరభద్రరావు. పోస్కో కంపెనీతో సీఎంకు చీకటి ఒప్పందం కుదిరింది, దొంగ స్వాములు కలిశారు కానీ స్టీల్ ప్లాంట్కు రాలేదన్న అయ్యన్న పాత్రుడు. స్టీల్ ప్లాంట్ విషయంలో మొదటి ముద్దాయి జగన్, సీఎం అయినా మొదటి నెలలోనే పోస్కోతో చర్చలు జరిగాయన్న పట్టాభి. టీడీపీలోనే ఉంటా, టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుంటామన్న టీజీ భరత్. అమరావతి ప్రాంతంలో భూ ప్రకంపనలు, తోళ్లూరు, రాయపూడి, నిక్కల్లు, బడేపురం, కార్లపూడి గ్రామాల్లో వింత శబ్దాలు. గన్నవరం విమానాశ్రయాన్ని కమ్మేసిన పొగమంచు, గాల్లో చక్కెర్లు కొట్టిన స్పైస్ జెట్ విమానం. కోటప్పకొండ తిరునాళ్లకు ప్రభలు కట్టుదట, పోలీసులు ప్రజలను హెచ్చరించడం బాధాకరమన్న లోకేష్. త్యాగాల చరిత్రకు భోగాల చెద, హనుమకొండ జయశంకర్ స్మృతివనంలో కేసీఆర్ బొమ్మలపై రేవంత్ ఆగ్రహం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం రహస్యం, ఆర్టీఐ ద్వారా వివరాలు వెల్లడించేందుకు నిరాకరణ. ఏపీ సచివాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం, కోటి రూపాయల లంచం తీసుకుని పొలం ఆన్లైన్లో ఎక్కించలేదని ఆవేదన. తెలంగాణకు శ్రీరామరక్ష, కేసీఆర్ మాత్రమే, డొల్లా పాన్ డబ్బా పార్టీలకు దీటైన సమాధానమిస్తామన్న మంత్రి పువ్వాడ. ఎవడు పడితే వాడు గన్ పార్క్ వద్దకు వచ్చి చర్చకు రమ్మంటే కేటీఆర్ వస్తాడా? తగిన స్థాయి ఉండాలన్న తలసాని. న్యాయవాదుల రక్షణ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తా, వామన్రావు హత్య కేసులో పోరాటం ఉధృతం చేయాలన్న ఉత్తమ్ కుమార్. దళితులే హిందూ ధర్మరక్షకులు, కొందరు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్న బండి సంజయ్. బొమ్మల్లో ప్లాస్టిక్ తగ్గించండి, తయారీదారులకు ప్రధాని నరేంద్ర మోడీ సూచన. ప్రధాని పనికొస్తారా లేదా అనేది ప్రశ్న కాదు, ఎవరికి పనికొస్తున్నారన్నదే అసలు ప్రశ్న అంటూ రాహుల్ సెటైర్. బెంగాల్లో 8వ విడత ఎన్నికలపై మమత అభ్యంతరం, గతంలో 5 సార్లు నిర్వహించానన్న ఈసీ. మే 2న నా చివరి ట్వీట్ కోసం వేచి చూడండి, మమతా బెనర్జీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్. మార్చి 3 నుంచి ఎన్నికల ప్రచారం చేపడతాం, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్న కమల్. భారత్ను కలవరపెడుతున్న కరోనా, 3 రోజులుగా రోజుకు 16,000కు పైగా కేసులు నమోదు. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు, ఫిబ్రవరి నెలలో 16 సార్లు ఆయిల్ రేటు పెంచిన కేంద్రం. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడ్డ ఇండియా, కరోనా తర్వాత తొలిసారి వృద్ధి గణాంకాలు. ఆసియా కుబేరుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ, 8,000 కోట్ల డాలర్లతో మొదటి స్థానం.
అంతర్జాతీయ విమాన సర్వీసులపై కొనసాగనున్న ఆంక్షలు మార్చి 31 వరకు తప్పవన్న కేంద్రం. కరుడు ఘటన ఉగ్రవాది హసన్ బాబాను హతమార్చిన పాకిస్తాన్, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం. బైడెన్ వచ్చాక తొలి సైనిక చర్య, సిరియాపై బాంబుల వర్షం.